హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ అరటికాయ చిప్స్. ఆ చిప్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయిన తర్వాత అవి బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కోసం మీరు ఎత్తుక్కొని అవసరం లేదు. ఇలా ఏంచి ఒక బాక్స్లో పోసుకుంటే 4 రోజుల వరకు బాగా కరకరలాడుతూ బాగుంటాయి. ఫస్ట్గా ఇలా తోలు తీసుకుని ఇలా అట్టి పెట్టుకోవాలి. పైన చర్మం మొత్తం తీసేయాలి. లేకపోతే పైన చర్మం ఉందనుకోండి మీకు చిరిచేది వస్తుంది. సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మనం కట్ చేసిన అరటికాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్టర్ ఉండా సరే, కట్టర్ లేదనుకోండి చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ నీళ్ళల్లో వేసిన వాటిని ఒక 2 నిమిషాలు ఉంచుకుని ఒక బట్ట మీద పొడి బట్ట మీద వేసుకుని కొంచెం ఈ చెమ్మంతా లాగే వరకు పొడి బట్ట మీద వేసుకోండి. ఉప్పు వేసుకుని నీళ్ళల్లోంచి ఉప్పు పోసి వేసుకుని నీళ్ళల్లోంచి ఇలా తీసేసి పొడి బట్ట మీద వేసుకుని కొంచెం ఆరే వరకు ఉంచుకోవాలి. ఎక్కువ ఆరిన అవసరం లేదు. తడి మీద వేస్తే మెత్తగా ఉంటాయి కానీ ఎంతసేపు కరకరలాడవు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాక బాగా వీట్ ఎక్కాక ఆయిల్ సిమ్లో మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి వాటిని. ఇప్పుడు ఇలా చిప్స్ లాగా చిప్స్ని అరటికాయ చిప్స్ని ఇలా ఆయిల్ కాగాక బాగా ఆయిల్లో వేసుకుని ముందు హైలో పెట్టుకుని బాగా నూనె కాగనిచ్చి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకునేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మొరమొరలాడేటట్టు వేయించుకుని ఇలా ఉడకటం ఆగగానే బబుల్స్ వస్తాయి ముందు, అవి ఆగగానే ఇలా తీసేసుకోండి. అన్నిటిని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఈ కరకరలాడుతూ భలే క్రిస్పీగాను చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి. మీరు చేసుకుని నాకు కామెంట్ చేసేటప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ చేసి. అప్పుడు నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది, బాగుందా బాగలేదా ఈ రెసిపీ అని. అలా చెప్తేనే నేను కొంచెం సంతోషిస్తాను. నాకు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నాకు లైక్స్ కొట్టి నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని షేర్ చేసుకోండి. అది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మొత్తానికి ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు అనుకోబాకండి. అందరికీ షేర్లు చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.